మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 91వ ఆస్కార్ అవార్డుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 91వ ఆస్కార్ అవార్డులో 24 అంశాలలో 24 కేటగిరీల్లో ఈ పురస్కారాలను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రధానోత్సవం అంటే 91వ ఆస్కార్ అవార్డులకు సంబంధించినటువంటి ప్రధానోత్సవం ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు 2019 నాడు, ఇక్కడ లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ ప్రధానోత్సవం జరిగింది. ప్రధానోత్సవం ఎక్కడ జరిగింది అంటే లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో 91వ ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం జరిగింది. ఈ ఆస్కార్ అవార్డులను ఏమంటాము అంటే అకాడమీ అవార్డులని ఎందుకు పేరు వచ్చిందంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ ఏంటంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేటువంటి ఒక సంస్థ వీటిని ప్రధానోత్సవం చేస్తుంది, కాబట్టి వీటికే ఆస్కార్ అవార్డులు అంటున్నాం. అదేవిధంగా వీటిని అకాడమీ అవార్డులని ఎందుకు అంటున్నామంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఒక సంస్థ, అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి సంస్థ వీటిని ప్రధానోత్సవం చేస్తుంది, అందుకే వీటిని అకాడమీ అవార్డులు అంటున్నాం. ఈ 91వ ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరి 25, 2019 నాడు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది అనమాట. వీటిని ఈ పురస్కారాలను ఎందుకు ఇస్తారు అంటే కనుక సినిమా రంగంలో అత్యున్నత ప్రతిభ కనబర్చినటువంటి వారికి ఈ ఆస్కార్ అవార్డులు లేదా అకాడమీ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ అవార్డులను ఏమంటామంటే 91వ ఆస్కార్ అవార్డులు 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ అవార్డులను 91వ ఆస్కార్ అవార్డులు అంటాము. ఈ 91వ ఆస్కార్ అవార్డులను ఎప్పుడు ప్రకటించారు అంటే ఫిబ్రవరి 25, 2019 నాడు లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ ప్రధానోత్సవం జరిగింది. ఇక్కడ మొట్టమొదటి ఆస్కార్ అవార్డులు ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే మే 16, 1929 నాడు మొట్టమొదటి ఆస్కార్ అవార్డులు ఎక్కడ జరిగాయి అంటే అమెరికాలోని హోటల్ రూజ్వెల్ట్లో జరిగాయి. వెరీ ఇంపార్టెంట్ హోటల్ రూజ్వెల్ట్లో జరిగాయి. ఇక్కడ మే 16, 1929 హోటల్ రూజ్వెల్ట్లో జరిగినటువంటి మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం అనేది ఎవరి చేతుల మీదుగా జరిగింది అంటే కనుక డగ్లస్ ఫెయిర్బ్యాంక్స్, విలియం డెమిలీ అనేటువంటి ఈ ఇద్దరు ప్రముఖ వ్యక్తుల చేతుల మీదుగా మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవం జరిగింది మే 16, 1929 అమెరికాలోని హోటల్ రూజ్వెల్ట్ అనేటువంటి హోటల్లో. ఇక్కడ డగ్లస్ ఫెయిర్బ్యాంక్స్, విలియం డెమిలీ ఈ ఇద్దరి చేతుల మీదుగా మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల యొక్క ప్రధానోత్సవము జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటి ఇక్కడ 91వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి 91వ ఆస్కార్ అవార్డులను ఫిబ్రవరి 25, 2019 నాడు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 24 కేటగిరీల్లో 52 సినిమాలు పోటీ పడ్డాయి. ఎన్ని సినిమాలు పోటీ పడ్డాయి అంటే 52 సినిమాలు పోటీ పడ్డాయి.
ప్రాథమికంగా ఈ 52 సినిమాలను ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ వాటిలో 24 కేటగిరీలకు సంబంధించి ఈ అంశాల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 24 కేటగిరీలో 52 సినిమాలు పోటీ పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా సినిమాలు పోటీ పడ్డాయి. దాంట్లో 52 సినిమాలు ప్రాథమికంగా ఎంపిక అయ్యాయి. తర్వాత చిట్ట చివరకు 24 అంశాల్లో ఈ 91వ ఆస్కార్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి ఉత్తమ చిత్రానికి సంబంధించి 3 అవార్డులు గ్రీన్ బుక్ రావడం జరిగింది. గ్రీన్ బుక్ అనేటువంటి సినిమాకి ఇక్కడ 3 అవార్డులు వచ్చాయి. తర్వాత రోమా అనేటువంటి సినిమా ఉంది కదా, రోమా అనేటువంటి సినిమాకి 3 అవార్డులు వచ్చాయి. గ్రీన్ బుక్ అనేటువంటి సినిమాకి 3 అవార్డులు వచ్చాయి. రోమా అనేటువంటి సినిమాకి 3 అవార్డులు వచ్చాయి. తర్వాత బహేమియన్ రప్సోడీ అనేటువంటి సినిమాకి 4 అవార్డ్స్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి వరుసగా రాయడం జరిగింది. మనము బహేమియన్ రప్సోడీకి సంబంధించి 4 అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి బ్లాక్ పాంథర్ అనేటువంటి సినిమా ఉంది కదా, బ్లాక్ పాంథర్, ఈ బ్లాక్ పాంథర్ సినిమాకి 3 అవార్డులు రావడం జరిగింది. బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ గ్రీన్ బుక్ అనేటువంటి సినిమాకి 3 అవార్డులు వచ్చాయి. తర్వాత రోమా అనేటువంటి సినిమాకి 3 అవార్డులు వచ్చాయి. ఇవి రెండు. తర్వాత ఇక్కడ సినిమాటోగ్రఫీ రాయడం జరిగింది. అదేవిధంగా బహేమియన్ రప్సోడీ అనేటువంటి సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చాయి అంటే 4 అవార్డులు వచ్చాయి. ఇక్కడ 3, ఇక్కడ 3. గ్రీన్ బుక్ అనేటువంటి సినిమాకి 3, రోమా అనేటువంటి సినిమాకి 3, తర్వాత బహేమియన్ రప్సోడీ అనేటువంటి సినిమాకు 4, అదేవిధంగా బ్లాక్ పాంథర్ అనేటువంటి సినిమాకు 3 అవార్డులు రావడం జరిగింది. స్పెషల్ కేటగిరీలో మెయిన్గా స్పెషల్గా ఏ సినిమాలకు ఎక్కువ అవార్డులు వచ్చాయి అంటే బహేమియన్ రప్సోడీ సినిమాకు అత్యధికంగా 4 అవార్డులు రావడం జరిగింది. ఇక్కడ గ్రీన్ బుక్ అనేటువంటి సినిమాకి 3 అవార్డులు, తర్వాత బ్లాక్ పాంథర్ అనేటువంటి సినిమాకి 3 అవార్డులు రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్, ఉత్తమ సహాయ నటుడు మహేష్శెల్లా ఆలి గ్రీన్ బుక్కు సంబంధించిన వారు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే గ్రీన్ బుక్కు సంబంధించి 3 ఇచ్చారు, పీటర్ ఫారెల్లి, నిక్ వెల్లెలోంగ, బ్రయన్ క్యూరీ. ఉత్తమ డైరెక్టర్ ఇక్కడ రోమాకు సంబంధించి 3 అంశాల్లో ఈ ఆస్కార్ పురస్కారాలు రావడం జరిగింది. రోమా సినిమా ఉత్తమ డైరెక్టర్, రోమా సినిమాకు సంబంధించి ఆల్ఫాన్సో క్వెరాన్, ఉత్తమ విదేశీ చిత్రం రోమా, సినిమాటోగ్రఫీ ఆల్ఫాన్సో క్వెరాన్. ఆల్ఫాన్సో క్వెరాన్కి 2 అవార్డులు రావడం జరిగింది రోమా సినిమాకు సంబంధించి. ఇక్కడ బహేమియన్ రప్సోడీకి సంబంధించి 4 అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు అవార్డు రమీ మాలిక్, సౌండ్ ఎడిటింగ్ బహేమియన్ రప్సోడీ, ఫిల్మ్ ఎడిటింగ్, తర్వాత సౌండ్ మిక్సింగ్. ఇక్కడ ఉత్తమ నటి ఒలివియా కోల్మన్, ది ఫేవరెట్ అనేటువంటి సినిమాలో ఈమె నటించారు. ఉత్తమ సహాయ నటి రెజీనా కింగ్, ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనేటువంటి సినిమాలో నటించారు. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే బ్లాంక్ ఆన్స్ మన్, స్పైక్ లీ అనేటువంటి సినిమాలో నటించారు. యానిమేటెడ్ ఫీచర్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్. విజువల్ ఎఫెక్ట్స్ ఫస్ట్ మ్యాన్, యానిమేటెడ్ షార్ట్ బవో, లైవ్ యాక్షన్ షార్ట్ స్కిన్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్. మన భారతదేశానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కి ఈ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఇది వెరీ వెరీ స్పెషల్, మనం బాగా గుర్తుంచుకోవాలి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ మన భారతదేశానికి సంబంధించినటువంటిది. ద ఎండ్ పీరియడ్ సెంటెన్స్, దీన్ని ఎవరు డైరెక్ట్ చేశారంటే రేఖా జహతాబీ. ద డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ మన భారతదేశానికి సంబంధించింది కాబట్టి దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ స్కోర్, బ్లాక్ పాంథర్కి సంబంధించి 3 వచ్చాయి. ఒరిజినల్ స్కోరు, ప్రొడక్షన్ డిజైను, కాస్ట్యూమ్ డిజైన్. ఒరిజినల్ స్కోరు, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్ సంబంధించి బ్లాక్ పాంథర్ సినిమాకి 3 అవార్డులు రావడం జరిగింది. ఇక్కడ ఒరిజినల్ సాంగ్ షాలో, ద స్టార్ ఈజ్ బార్న్ అనేటువంటి సినిమాలో ఈ సాంగ్ ఉంది. తర్వాత డాక్యుమెంటరీ ఫీచర్ ఫ్రీ సోలో, మేకప్ హెయిర్ స్టైలింగ్ వైస్ అనేటువంటి సినిమాలో 3 ఇచ్చారు, గ్రెగ్ కన్నోయ్, కేట్ బిస్కోయ్, ప్యాట్రికా డిహనీత. తర్వాత సినిమాటోగ్రఫీ ఆల్ఫాన్సో క్వెరాన్, ఈ సినిమాటోగ్రఫీ ఇక్కడే రాయడం జరిగింది. సినిమాటోగ్రఫీకి సంబంధించి ఆల్ఫాన్సో క్వెరాన్ మొత్తం 24 అంశాల్లో రావడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి అంటే 91వ ఆస్కార్ అవార్డులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అంశాలు ఏంటి అంటే ఇక్కడ 15 మంది మహిళలకు ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 91వ ఆస్కార్ అవార్డులలో ఎంతమంది మహిళలు పురస్కారాలు పొందారు అంటే 15 మంది.
90వ ఆస్కార్ అవార్డులలో అయితే 12 మంది మహిళలు పురస్కారాలు పొందడం జరిగింది. అయితే 91వ ఆస్కార్ అవార్డులలో 15 మంది మహిళలు ఈ పురస్కారాలను వరించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఉత్తమ సహాయ నటుడు అవార్డు, ఇది కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఉత్తమ సహాయ నటుడు అవార్డు మహేర్షల్లా ఆలీకి వచ్చింది, గ్రీన్ బుక్ అనేటువంటి సినిమాలు. ఇక్కడ 90వ ఆస్కార్ అవార్డులలో కూడా మూన్ లైట్ అనేటువంటి సినిమాలో మహేర్షల్లా ఆలీ, ఇదే మహేర్షల్లా ఆలీకి 90వ ఆస్కార్ అవార్డులలో కూడా ఇదే అవార్డు రావడం జరిగింది. ఉత్తమ సహాయ నటుడు అవార్డును వరుసగా పొందిన వారు ఎవరు అని అడుగుతారు. ఉత్తమ సహాయ నటుడు అవార్డును వరుసగా 90వ ఆస్కార్ అవార్డులలోను 91వ ఆస్కార్ అవార్డులలోను వరుసగా ఉత్తమ సహాయ నటుడు అవార్డు ఎవరికి ఇచ్చారు, ఎవరికి వచ్చింది అంటే మహేర్షల్లా ఆలీ. అదే వ్యక్తికి 90వ ఆస్కార్ అవార్డులలోను 91వ ఆస్కార్ అవార్డులలోను రెండింటికి రావడం జరిగింది. అయితే 90వ ఆస్కార్ అవార్డులో ఏ సినిమాకు వచ్చింది అంటే మూన్ లైట్. 90వ ఆస్కార్ అవార్డులో మూన్ లైట్ అనేటువంటి సినిమాకి ఉత్తమ సహాయ నటుడు అవార్డు మహేర్షల్లా ఆలీకి వచ్చింది. 91వ ఆస్కార్ అవార్డులో కూడా గ్రీన్ బుక్ అనేటువంటి సినిమాలో ఉత్తమ సహాయ నటుడు అవార్డు రావడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వరుసగా ఎవరు ఈ సహాయ నటుడు అవార్డును పొందారు అంటే మహేర్షల్లా ఆలీ. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఉత్తమ సహాయ నటి రెజినా కింగ్, ఈమె నల్ల జాతీయురాలు, 30 సంవత్సరాల తర్వాత ఉత్తమ సహాయ నటి అవార్డు పొందినటువంటి నల్ల జాతీయురాలు ఎవరు అంటే రెజినా కింగ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 సంవత్సరాల తర్వాత ఉత్తమ సహాయ నటి అవార్డు పొందినటువంటి నల్ల జాతీయురాలు ఎవరు? రెజినా కింగ్. ఈమె ఏ సినిమాలో నటించారు? ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్, ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనేటువంటి సినిమాలో నటించారు. నెక్స్ట్ చూడండి, ఇంకొక విశేషం ఏంటంటే మన భారతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్, మన భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఎండ్ పీరియడ్ సెంటెన్స్, ద ఎండ్ పీరియడ్ సెంటెన్స్ ఇక్కడ దేనికి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్లోని హాపూర్ అనేటువంటి ప్రాంతంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉత్తరప్రదేశ్లోని హాపూర్, ఉత్తరప్రదేశ్లోని హాపూర్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ శానిటరీ నాప్కిన్స్ తయారు చేసినటువంటి మహిళల జీవితాలకు సంబంధించినది. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోండి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్ము ద ఎండ్ పీరియడ్ సెంటెన్స్ అనేది మన భారతదేశానికి సంబంధించినటువంటి దానికి 91వ ఆస్కార్ అవార్డులో పురస్కారం లభించింది. దీన్ని ఎవరు డైరెక్ట్ చేశారంటే రేఖా జహతాబి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్లోని హాపూర్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేటువంటి మహిళల జీవితాలకు సంబంధించింది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ 91వ ఆస్కార్ అవార్డులో ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వరుసగా 2 సార్లు ఉత్తమ సహాయ నటుడు అవార్డు పొందిన వారు మహేర్షల్లా ఆలీ. 90వ ఆస్కార్ అవార్డులో మూన్ లైట్ అనేటువంటి సినిమాలో ఇదే ఉత్తమ సహాయ నటుడు పురస్కారాన్ని ఇదే వ్యక్తి మహేర్షల్లా ఆలీ వరుసగా పొందడం అనేది విశేషం. తర్వాత 30 సంవత్సరాల తర్వాత నల్లజాతీయురాలు రెజినా కింగ్ పొందడం అనేది ఇఫ్ బీల్ స్ట్రీట్ కుడ్ టాక్ అనేది, ఇది కూడా మన భారతదేశ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి. ఈ మూడు అంశాలు బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ 91వ ఆస్కార్ అవార్డులకు సంబంధించి వీటిని ఈజీగా గుర్తుంచుకునేటువంటి ట్రిక్స్ను గురించి తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, గ్రీన్ బుక్కి సంబంధించి 3 అవార్డులు, 3 పురస్కారాలు రావడం జరిగింది. వీటికి సంబంధించి చూడండి, మహర్షి అనేటువంటి వ్యక్తి గ్రీన్ పార్క్లోకి వెళ్ళాడు. మహర్షి అనేటువంటి వ్యక్తి గ్రీన్ పార్క్లోకి వెళ్ళి అక్కడ మంచి బొమ్మ వేయాలని అనుకున్నాడు. అంటే ఉత్తమ చిత్రం మంచి బొమ్మ వేయాలని అనుకుంటే అతనికి ఆలోచనలు రాలేదు. ఆలోచనలు రాకుంటే ఆయన ఆలీ అనేటువంటి వ్యక్తిని సహాయం అడిగాడు. ఆలీ అనేటువంటి వ్యక్తిని సహాయం అడిగితే ఆలీ ఏం చేశాడు, మొబైల్ ఓపెన్ చేసి మొబైల్ స్క్రీన్ మీద కొన్ని బొమ్మలు చూపించాడు. కొన్ని బొమ్మలు చూపించి నేను పీట్లు అంటే ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తి వచ్చి వెళ్ళేలోగా నీ బ్రెయిన్లో వచ్చినటువంటి కొన్ని ఆలోచనలన్నీ కూర్చి నువ్వు బొమ్మ వేయండి అని చెప్పడం జరిగింది. మహర్షి అనేటువంటి వ్యక్తి గ్రీన్ పార్క్లో కూర్చొని మంచి బొమ్మ వేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచన రాకున్నప్పుడు ఏం చేశాడు, ఆలీ అనేటువంటి వ్యక్తిని సహాయం అడిగాడు.
ఆది అనేటువంటి వ్యక్తిని సహాయం అడిగితే ఆయన మొబైల్ స్క్రీన్లో కొన్ని బొమ్మలు చూపించాడు. మొబైల్ స్క్రీన్లో కొన్ని బొమ్మలు చూపించి నేను ఫీట్లు అంటే ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తి వచ్చి వెళ్ళేలోగా నీ బ్రెయిన్లో వచ్చినటువంటి కొన్ని ఆలోచనలు కలిపి బొమ్మ వేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మహర్షి అంటే మహర్షేల ఆలి, మంచి చిత్రం వేయాలనుకున్నాడు. గ్రీన్ పార్క్లో కూర్చున్నాడు అంటే గ్రీన్ బుక్. సహాయం ఎవరిని అడిగాడు? ఆలీని అడిగాడు. ఆలీ ఏం చూపించాడు అంటే మొబైల్ స్క్రీన్లో కొన్ని బొమ్మలు చూపించాడు, అంటే ఒరిజినల్ స్క్రీన్ ప్లే. ఇక్కడ ఏ విధంగా ఏ చూపించాడంటే నేను ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తి వచ్చి వెళ్ళేలోగా నీ బ్రెయిన్లో వచ్చినటువంటి కొన్ని ఆలోచనలు కలిపి మంచి బొమ్మ వేయి, మంచి చిత్రం వేయి అన్నాడు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్ఫాన్సో క్వెరాన్ సంబంధించి ఉత్తమ డైరెక్టర్, రోమా సినిమాకు సంబంధించి మూడు అంశాల్లో రావడం జరిగింది. ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ విదేశీ చిత్రం, సినిమాటోగ్రఫీ. దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే విదేశీ చిత్రం డైరెక్టరు ఆల్ఫా కిరణు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వగానే నేను ఆనందంతో నా రోమాలు నిక్కబరుచుకున్నాయి. విదేశీ చిత్రం డైరెక్టర్ ఆల్ఫా కిరణు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వగానే ఆనందంతో రోమాలు నిక్కబరుచుకున్నాయి. ఈ విధంగా విదేశీ చిత్రం డైరెక్టర్ ఎవరు? ఆల్ఫా కిరణ్ అంటే ఆల్ఫాన్సో క్వెరాన్. ఆటోగ్రాఫ్ ఇవ్వగానే నా రోమాలు నిక్కబరుచుకున్నాయి అంటే రోమా అనేటువంటి సినిమా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, బహేమియన్ రప్సోడీకి సంబంధించి నాలుగు అంశాల్లో 91వ ఆస్కార్ అవార్డులో పురస్కారాలు రావడం జరిగింది. ఉత్తమ నటుడు రమీ మాలిక్, సౌండ్ ఎడిటింగ్, ఫిల్మ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్. దీన్ని ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ తన నటనతో రమింపజేస్తాడు మాలిక్. అదేవిధంగా సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఫిల్మ్ ఎడిటింగ్లో రఫ్ ఆడించింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తన నటనతో మాలిక్ రమింపజేశాడు, అదేవిధంగా సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఫిల్మ్ ఎడిటింగ్లో రఫ్ ఆడించింది అని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే కనుక తన నటనతో రమింపజేశాడంటే ఉత్తమ నటుడు రమీ మాలిక్. సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఫిల్మ్ ఎడిటింగ్లో రఫ్ ఆడించింది అంటే బహేమియన్ రప్సోడీ. నెక్స్ట్ చూడండి, ఉత్తమ నటి ఎవరు? ఒలివియా కోల్మన్, ది ఫేవరెట్ సినిమాలో ఆమె నటించింది. ఇక్కడ చూడండి, ఈ తన నటనతో ఒలీ దగ్గర తన ఫేవరెట్ డిష్ అయినటువంటి కోళ్ళ కూరను చేయించుకొని తినింది. ఇక్కడ తన నటనతో ఏం చేసింది అంటే ఇక్కడ ఒలీ దగ్గర తన ఫేవరెట్ డిష్ అయినటువంటి కోళ్ళ కూరను చేయించుకొని తినింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ సహాయ నటి అంటే సహాయ నటనలో రెజీనా కింగ్. సహాయ నటనలో కింగ్ ఎవరంటే రెజీనా. సహాయ నటనలో కింగ్ ఎవరంటే రెజీనా. ఈమె ఏ సినిమాలో నటించారు? ఇఫ్ బీన్ స్ట్రీట్ కుడ్ టాక్ అనేటువంటి సినిమాలో నటించారు. నెక్స్ట్ చూడండి, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే బ్లాంక్ ఆల్స్మన్, స్పైక్ లీకి ఇవ్వడం జరిగింది. అడాప్టెడ్ స్క్రీన్ ఏ విధంగా ఉంటుంది అంటే బ్లాంక్గా ఉంది. ఒరిజినల్ స్క్రీన్ ఏ విధంగా ఉంది? గ్రీన్గా ఉంది. ఒరిజినల్ స్క్రీన్ గ్రీన్గా ఉంది అంటే ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఎవరికి ఇచ్చారు? గ్రీన్ బుక్ ఇచ్చారు. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంది? బ్లాంక్గా ఉంది. ఒరిజినల్ స్క్రీన్ గ్రీన్గా ఉంటే అడాప్టెడ్ స్క్రీన్ బ్లాంక్గా ఉంది. బ్లాంక్ అంటే ఏం లేదు దాంట్లో. అట్లా యానిమేటెడ్ ఫీచర్ స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఇన్ టు ద వర్స్. ఇక్కడ యానిమేటెడ్ ఫీచర్ స్పైడర్ మ్యాన్కి ఇవ్వడం జరిగింది. యానిమేటెడ్ ఫీచర్ అంటే జంతువుల లక్షణాలన్నీ స్పైడర్లో కూడా ఉన్నాయి. స్పైడర్ అంటే సాలెపురుగు కదా, అది కూడా ఒక జంతువు కదా. జంతువుల లక్షణాలు, యానిమేటెడ్ ఫీచర్స్ అన్నీ స్పైడర్లో ఉన్నాయి. యానిమేటెడ్ ఫీచర్స్ అన్ని దేంట్లో ఉన్నాయి? స్పైడర్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, విజువల్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ మ్యాన్ యానిమేటెడ్ షార్ట్ బావ్ అనిపించింది. యానిమేటెడ్ షార్ట్ బావ్ అనిపించింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఏ విధంగా ఉంటుందంటే స్కిన్ టైట్గా ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఎవరు? ఫస్ట్ మ్యాన్. యానిమేటెడ్ షార్ట్ బాగా అనిపించింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఏ విధంగా ఉంది? షార్ట్ స్కిన్ టైట్గా ఉంది. షార్ట్ స్కిన్ టైట్గా వేసుకుంటే కనుక ఆ లైవ్ యాక్షన్లో బాగా కనిపిస్తుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఎవరు? ఫస్ట్ మ్యాన్. యానిమేటెడ్ షార్ట్ బాగా అనిపించింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఏ విధంగా ఉంది? స్కిన్ టైట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 17వ అంశము, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఏంటి? ద ఎండ్ పీరియడ్ సెంటెన్స్,
దీన్ని డైరెక్ట్ చేసిన వారు రేఖా జహతాబ్ది. ఇది మన ఇండియాకు సంబంధించింది. మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని షాపూర్ అనేటువంటి ప్రాంతంలో నాప్కిన్స్ తయారు చేసేటువంటి మహిళల జీవితాలకు సంబంధించింది, మన ఇండియాకు సంబంధించింది కాబట్టి ఇది బాగా మనకు గుర్తుంటుంది, గుర్తుండాలి కూడా. ఎందుకంటే ఎక్కువగా ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గురించి అడిగేదానికి అవకాశం ఉంది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్లో ఉన్నటువంటి అంశాలు ఏవి అంటే కనుక శానిటరీ నాప్కిన్స్ తీసేటువంటి మహిళల జీవితాలకు సంబంధించినటువంటి నేపథ్యం ఉంది. అంటే శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేటువంటి మహిళల జీవితాలకు సంబంధించినటువంటిది ఇది. దీన్ని ఎవరు డైరెక్ట్ చేశారు అంటే రేఖా జహతాబి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రేఖా జహతాబి. నెక్స్ట్ చూడండి, బ్లాక్ పాంథర్. బ్లాక్ పాంథర్ సినిమాకి 3 అవార్డు రావడం జరిగింది. ఒరిజినల్ స్కోరు, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్. ఒరిజినల్ స్కోరు, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్. ఇక్కడ బ్లాక్ పాంథర్ అంటే ఏంటి, నల్ల చిరుతపులి. నల్ల చిరుతపులి ఒరిజినల్గా తీస్తే బాగా స్కోర్ చేస్తుంది. అంటే ఏదైనా సరే ఫేస్బుక్లో కానీ లేకుంటే ఎక్కడైనా మనం దాన్ని పోస్ట్ చేస్తే కనుక బ్లాక్ పాంథర్ నల్ల చిరుతపులి ఒరిజినల్గా మంచి లైక్లు వస్తాయి, మంచి స్కోర్ వస్తుంది. దీని యొక్క డిజైన్ కూడా చాలా కాస్ట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్ పాంథర్ అంటే నల్ల చిరుతపులి ఒరిజినల్గా ఇది మంచి స్కోర్ చేస్తుంది. సినిమా తీసుకొని బాగా ఉంటుంది, సినిమా తీసినా బాగా ఉంటుంది. ఫేస్బుక్లో దీన్ని పెట్టినట్టయితే లైకులు బాగా వస్తాయి, స్కోర్ బాగా వస్తుంది. దీని యొక్క డిజైన్ కూడా చాలా కాస్టు, ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా కాస్టు. బ్లాక్ పాంథర్ అనేటువంటి నల్ల చిరుతపులి ఒరిజినల్గా స్కోర్ చేస్తుంది, దీని ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా కాస్ట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, బ్లాక్ పాంథర్కు 3 వచ్చాయి, ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్. ఒరిజినల్ స్కోర్కి సంబంధించి లుడ్విగ్ గోరెన్సన్కి ఇవ్వడం జరిగింది, ప్రొడక్షన్ డిజైన్ సంబంధించి హన్నా బీచ్లర్ ఇవ్వడం జరిగింది, కాస్ట్యూమ్ డిజైన్ సంబంధించి రూత్ ఈ కార్టర్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఒరిజినల్ సాంగ్. ఒరిజినల్ సాంగ్ సోలాగో పాడితే బాగుంటుంది. ఒరిజినల్ సాంగ్ షాలోకి ఇవ్వడం జరిగింది. స్టార్ ఈజ్ బార్న్ అనేటువంటి పాట, ఇది ఒరిజినల్ సాంగ్ ఎవరికి ఇచ్చారు, షాలో అనేటువంటి సినిమాలో వచ్చింది. ఇక్కడ ఒరిజినల్ సాంగ్ సోలోగా పాడితే బాగుంటుంది. సోలోగా అంటే ఒక్కరే పాడేటువంటి పాటను సోలో సాంగ్ అంటాం. ఈ సోలో సాంగ్ ఒక్కడు పాడితే కనుక ఒరిజినల్గా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క ప్రతిభ కూడా బయటపడుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఒరిజినల్ సాంగ్ సోలోగా పాడితే బాగుంటుంది. డాక్యుమెంటరీ ఫీచర్ అనేది ఫ్రీ సోలాగా చూపిస్తే బాగుంటుంది. ఫ్రీ సోలో అంటే ఒక్కరినే కూర్చోబెట్టి ఈ డాక్యుమెంటరీ ఫీచర్ చూపిస్తే కనుక అతను ఆనందపడతాడు. డాక్యుమెంటరీ ఫీచరు ఫ్రీ సోలోగా చూపిస్తే బాగుంటుంది. ఒరిజినల్ సాంగ్ సోలోగా పాడితే బాగుంటే డాక్యుమెంటరీ ఫీచర్ అనేది ఫ్రీ సోలాగా చూపిస్తే బాగుంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మేకప్ హెయిర్ స్టైలింగ్ వైస్ అనేటువంటి సినిమాలో గ్రెగ్ కన్నన్, కేట్ బిస్కాయ్, ప్యాట్రికా డిహనీత ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేకప్ హెయిర్ స్టైలింగ్ వైస్ అన్నాం. వైస్ అంటే యూత్. యూత్ ఎక్కువగా మేకప్ హెయిర్ స్టైలింగ్ మీద బాగా ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. హెయిర్ స్టైల్ రకరకాలుగా వస్తుంది. మేకప్ హెయిర్ స్టైలింగ్ యూత్ ఏ విధంగా చేయించుకుంటారంటే ఆ పక్క ఈ పక్క కన్నులు పెట్టించుకుంటారు. అదేవిధంగా బిస్కెట్ కటింగ్ కూడా చేయించుకుంటారు. అదేవిధంగా పొట్టి కటింగ్ కూడా చేయించుకుంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మేకప్ హెయిర్ స్టైలింగ్ వైస్ యూత్ కన్నులు పెట్టించుకుంటారు, బిస్కెట్ కటింగ్ చేయించుకుంటారు, పొట్టి కటింగ్ చేయించుకుంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మేకప్ హెయిర్ స్టైలింగ్ వైస్ అనేటువంటి సినిమాకి ఇవ్వడం జరిగింది. దీన్ని ముగ్గురికి ఇచ్చారు, గ్రెగ్ కన్నన్, కేట్ బిస్కాయ్, ప్యాట్రికా డిహనీత. ఇక్కడ సినిమాటోగ్రఫీకి సంబంధించి ఆల్ఫాన్సో క్వెరాన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. రోమా అనేటువంటి సినిమాకి సంబంధించి ఈ 3 అవార్డులు వచ్చాయని తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ 24 అంశాలకు సంబంధించి మనం మరొకసారి రివిజన్ చేద్దాం, నాతో పాటు రివిజన్ చేయండి, మీకు బాగా గుర్తుంటాయి. ఇక్కడ చూడండి, గ్రీన్ బుక్కు సంబంధించి 3 అంశాలు, పురస్కారాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మహర్షి అనేటువంటి వ్యక్తి గ్రీన్ పార్క్లోకి వెళ్ళి ఒక మంచి చిత్రం గీయాలని అనుకున్నాడు, అయితే ఆలోచనలు రాలేదు. ఆలోచనల కోసం ఆలీని సహాయం అడిగాడు. ఆలీని సహాయం అడిగితే మొబైల్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద కొన్ని చిత్రాలు చూపించి నేను ఎక్సర్సైజ్ చేసి పరిగెత్తి వచ్చి వెళ్ళేలోగా నీ బ్రెయిన్లో ఏవైనా సరే ఆలోచనలు వస్తే మంచి బొమ్మ గీయి, ఉత్తమ చిత్రం గీయి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రోమా అనేటువంటి సినిమాకి సంబంధించి 3 అంశాల్లో అవార్డు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ విదేశీ చిత్రం యొక్క డైరెక్టర్ ఆల్ఫా కిరణు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వగానే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. విదేశీ డైరెక్టరు
ఆల్ఫా కిరణు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వగానే రోమాలు నిక్కబడుచుకున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తన నటనతో రవింపజేస్తాడు మాలిక్, తన నటనతో రవింపజేస్తాడు మాలిక్. ఇక్కడ బహమేన్ రెప్సోడీకి సంబంధించి నాలుగు అంశాలు రావడం జరిగింది. తన నటనతో రవింపజేస్తాడు మాలిక్, అదేవిధంగా సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, ఫిల్మ్ ఎడిటింగ్లో రఫ్ ఆడించింది. నెక్స్ట్ చూడండి, తన నటనతో ఒలి దగ్గర ఆయన ఫేవరెట్ డిష్ అయినటువంటి కోళ్ళకూరను సంపాదించింది. తన నటనతో ఒలి దగ్గర తన ఫేవరెట్ డిష్ అయినటువంటి కోళ్ళకూరను వండించుకొని తినింది. తన నటనతో తన సహాయ నటనలో కింగ్ ఎవరంటే రెజీనా, సహాయ నటనలో కింగ్ ఎవరంటే రెజీనా. ఇక్కడ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే బ్లాంక్గా ఉంటుంది. ఒరిజినల్ స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది? గ్రీన్గా ఉంది. ఒరిజినల్ స్క్రీన్ ప్లే గ్రీన్గా ఉంది అంటే గ్రీన్ బుక్. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది? బ్లాంక్గా ఉంది. ఇక్కడ జంతువులకు ఉండేటువంటి ఫీచర్స్ అన్నీ స్పైడర్లో ఉన్నాయి. జంతువులకు ఉండేటువంటి ఫీచర్స్ అన్నీ స్పైడర్లో ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్లో ఫస్ట్, అనిమేటెడ్ షాట్లో బాగా అనిపించింది. లైవ్ యాక్షన్ షాట్ ఎట్లా ఉంది? స్కిన్ టైట్గా ఉంది. ఇక్కడ చూడండి, మన ఇండియాకు సంబంధించినటువంటి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇండియాకు సంబంధించింది కాబట్టి మనకు బాగా గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, బ్లాక్ పాంథర్, బ్లాక్ పాంథర్కి సంబంధించి మూడు అవార్డులు వచ్చాయి. నల్ల చిరుతపులి ఒరిజినల్గా బాగా స్కోర్ చేస్తుంది. ఫేస్బుక్లో ఎక్కడైనా పెట్టినా కానీ నల్ల చిరుతపులి ఒరిజినల్గా స్కోర్ చేస్తుంది. దాని ప్రొడక్షన్ డిజైన్ చాలా కాస్టు, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ సాంగ్ సోలోగా పాడితే బాగుంటుంది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్ము ఫ్రీ సోలోగా చూపిస్తే, ఫ్రీగా కూర్చోబెట్టి ఒక్కరిని కూర్చోబెట్టి ఫ్రీ సోలోగా చూపిస్తే డాక్యుమెంటరీ ఫీచర్ అనేది బాగుంటుంది. ఇక్కడ యూత్ హెయిర్ స్టైలింగ్లో రకరకాల హెయిర్ స్టైలింగ్ను పాటిస్తున్నారు. యూత్ అంటే వయసు, హెయిర్ స్టైలింగ్ దేనికి ఇచ్చారు? వయసు అనేటువంటి సినిమా. ఇక్కడ కన్నాలు పెట్టించుకుంటారు, తల కాపక్క ఈ పక్క, ఇక్కడ వెంట్రుకలు తీసేసి కన్నాలు పెట్టించుకుంటారు. అదేవిధంగా బిస్కెట్ కటింగ్ చేపించుకుంటారు, పొట్టి కటింగ్ చేపించుకుంటారు. మేకప్ హెయిర్ స్టైలింగ్లో వయసు యూత్ అనేవాళ్ళు ఈ పద్ధతులను పాటిస్తారు. ఈ విధంగా మేకప్ హెయిర్ స్టైలింగ్లో గ్రేట్ కన్నాయ్, కేట్ బిస్కోయ్, ప్యాట్రికా డిహనీత వీళ్ళకి అవార్డు రావడం జరిగింది. సినిమాటోగ్రఫీకి సంబంధించి ఇక్కడ చేయడం జరిగింది. రోమా సినిమా, సినిమాటోగ్రఫీకి సంబంధించి రోమా సినిమాకి వచ్చింది. దీంట్లో ఒకటి లేదా రెండు ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మన భారతదేశానికి సంబంధించి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గురించి బాగా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక ప్రశ్న వచ్చేటానికి అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.